ఓకే మీరు అర్థం చేసుకున్నారా ఇది చూడండి ఇక్కడ బ్రహ్మ దక్ష ప్రజాపతికి అశ్వని కుమారులకు ఇంద్రుని ద్వారా ఒక ముగ్గురు ఋషులకు ఇచ్చారు ధన్వంతరి పరంపర కశ్యప పరంపర అండ్ ఆత్రేయ పరంపర ఇది కొంచెం పెద్ద సబ్జెక్టు నేను స్కిప్ చేస్తున్నా మీకు అవసరమైన దగ్గరికి వెళ్ళిపోతా ఈ ఆయుర్వేదం ఎలా పుట్టింది అనేది సంహితలు ఇన్ని బుక్స్ ఉన్నాయి మనకు ఇవన్నీ శాస్త్రాలు చాలా శాస్త్రాలు ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తా అన్ని శాస్త్రాలు ఇవన్నీ శాస్త్రాలు సో ఎనీ క్వశ్చన్స్ వెరీ సింపుల్ లేదు బాడీ కూడా మనకు రెండు శరీరాల గురించి మాట్లాడుతున్నాం ఒక శరీరం వచ్చేంటి సూక్ష్మ శరీరం అంటే సత్వరజస్తమ గుణాలు ఎలా ఉన్నాయి మీకు తెలిసిపోతుంది ఇప్పుడే మీకు పెన్ను లేదు పక్కోళ్ళు పెన్ను ఇచ్చేనరు లేదు మీకు కాగితం పెన్ను నోట్బుక్ లేదు పక్కోళ్ళు నోట్బుక్లోకి వెళ్ళి పేపర్ చింపి ఇచ్చేనరు ఇక్కడ ఇప్పుడే మీరు దొరకబట్టుకోండి ఇప్పుడే మోడ్ ఆఫ్ గుడ్నెస్ అండ్ మోడ్ ఆఫ్ ప్యాషన్ అండ్ మోడ్ ఆఫ్ ఇంకా ఎనీ క్వశ్చన్స్ ఇప్పుడు ఈ చాప్టర్ చెప్పండి వయో ఒకటే చెప్పాను చెప్పాలా వయో వయస్సును బట్టి వాతపిత్త కఫాలు మారుతాయి అంటే 0 నుంచి 14 కఫంలో ఉంటాడు 14 నుంచి 50 వరకు కొంచెం అటిట్ అవుతుంది పిత్తంలో ఉంటాడు అండ్ నెక్స్ట్ 50+ వాతంలో ఉంటాడు 50+ వాళ్ళకి ఏం చెప్పినా వినరు గుర్తుపెట్టుకోండి మీ బిజినెస్లో మీ ఫస్ట్ కస్టమర్ పొద్దుగాలనే 55 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిరంటే ఆ రోజుకి మషే ఆ రోజుకి మీకు బిజినెస్ జరగదు వాళ్ళని ఇక వాళ్ళతో బిజినెస్ చేయదు 60 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత అసలు ముచ్చట పెట్టదు మాట్లాడద్దు వాళ్ళతో టైం వేస్ట్ ఎందుకు మీరే వాళ్ళు అసలే మారారు మీరు బట్టల షాప్ అనుకోండి 50 ఏళ్ళు వచ్చేసారు అనుకుందాం అంటే 45+ వాళ్ళు స్టార్ట్ అయింది అనుకో ఆ రోజు గిరాకే కాదు మీకు చూడండి ఇంపాసిబుల్ మీరు మొత్తం చీరలన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద వేసి ఒక్క 300 రూపాయలు 500 రూపాయలు చీర తీసుకోబోతారు అందుకే మీరు అబ్జర్వ్ చేయండి ఏదైనా బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా 0 నుంచి 14 అందుకే స్కూల్స్ పెట్టండి కాలేజెస్ పెట్టండి మీరు చేయాలంటే మీరు ఏదైనా బిజినెస్ చేయాలంటే మీరు ఒక లేలే మీరు ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు మీరు అప్పుడు ఒక చాక్లెట్ కంపెనీ పెట్టండి ఒక ఐస్ క్రీమ్ కంపెనీ పెట్టండి ఒక రంగురంగుల ఏది దాన్ని ఏమంటారు కదా కోన్ ఐస్ క్రీమ్ కోన్ వాడు వద్దా అంటే అంటే లొల్లి లొల్లి పెట్టి కింద వండి బొర్రి ఆ కోన్ కొనిపిస్తాడు అది ఆ బూర్బూరు మిఠాయి ఉంటుంది కదా అది ఎర్రది పీచు మిఠాయి అంటే మీరు ఏదైనా అమ్మాలి లేదన్నా బిజినెస్ చేయాలంటే ఆ మీ కస్టమర్ ఎవరై ఉండాలి 0 టు 14 మీరు ఫుల్ క్లిక్ అవుతారు లేదు ఇంకా కొంచెం రిస్క్ తీసుకుంటామంటే 50-40 ఆడవాళ్ళు అయితేనే 40 లోపు మ్యాక్సిమం ఆడవాళ్ళకి ఇప్పుడు 40+ నుంచి ఇంకా వాతం స్టార్ట్ అవుతుంది చెప్తే వినరు ఇల్లు కావాలంటారు మనకు ఒక ఇల్లు ఉండాలంటారు మనకు మంచి ఇల్లు ఉండాలి మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి వాడు పోయి మొత్తం అలా ఉంటుంది మీరు చూడండి మీరు మీరు ఛాన్స్ ఉంటే 40+ ఉన్న ఒక లేడీని సాటిస్ఫై చేయండి మీరు మీరు ఫస్ట్ మీరు ఇస్తారాట్లో పెట్టండి ఏ అన్ని ఆకులన్నీ రంధ్రాలు అన్నా రంధ్రాలు కాదని ఏదో పేపర్ ప్లేట్ తెస్తారు పేపర్ ప్లేట్ అంతా వంకర తింకర అసలు ఆగుతనే లేదు అది కొంచెం అట్ట ఉన్న పేపర్ ప్లేట్ తెస్తారు అట్ట ఉన్న పేపర్ ప్లేట్లో పెడతారా దాని మీద ప్లాస్టిక్ షీట్ ఉన్నది అంటది ఆమె ఊరు నాయన అని స్టీల్ ప్లేట్ పెడతారు అబ్బో మొత్తం ఎంగిల్ ప్లేట్ పెడతారు కడుగుతారో లేదో అని అంటదా స్టీల్ ప్లేట్ తీసుకుపోయి మళ్ళా కొంచెం ఇంట్లో కొంచెం పెద్ద మనుషులు తినే కంచు ప్లేట్లో పెడితే అబ్బా ఈ ముసలోళ్ళు దగ్గు దమ్ముతో తిని ఆ ప్లేట్ అరే ఏ ప్లేట్ పడతారే కొన్ని గాజు ప్లేట్ పింగాని ప్లేట్ అనుకో అబ్బా ఇంత బతుకు బతికి ఈ కుక్క తినే పింగాని ప్లేట్లో పెట్టింది మల్లల్లుల్లి కొన్ని గాజు ప్లేట్లో పెడితే అబ్బో బాగా బడాయి ఉంది బోర్లు ఎవరు దొమ్ముతాన్రు
ఈ పలుగకుండా బోర్ లెవెల్ తోముతాను ఇదొక లొల్లి పోని కంచు ప్లేట్ అయిపోయింది అన్నే వెండి ప్లేట్ పెట్టిన అబ్బా బడాయి చూసినావా మనకు వెండి ప్లేట్ లేదని చెప్పి మనల్ని ఇజ్జత్ తీయడానికి వెండి ప్లేట్ పెడుతుంది ఎంత రిచ్ ఆ రిచ్ మనకు ప్లేట్లలో చూపిస్తుంది అంట పోని బంగారు ప్లేట్లో పెడితే ఇక తిననే తినదాన్ని మీరు ఏ ప్లేట్లో పెట్టి సాటిస్ఫై చేస్తారు చెప్పండి ఆమె ఆమెకు చేయాల్సింది ఫస్ట్ రాగానే కూర్చున్న పెట్టాలి తుడవాలి అన్నం నేల మీద పెట్టాలి వదినే నా దగ్గర ప్లేట్ లేదు అన్నాడు అప్పుడు వదినే అంటేనే ఆమె వింటుంది అంటే ఇప్పుడు ఆమెను ఎట్లా సాటిస్ఫై చేస్తావు నువ్వు ఏం పెడతానో అనేది చూస్తలేరు ఎలా రేపు ప్లేట్ ఎట్లా పెట్టినావు గది చెప్పు పాయింట్ అర్థమవుతుందా మైండ్ 40+ లేడీ ఆమెకు వాతం వచ్చేస్తుంది ఒకప్పుడు 50 ఉండే ఇప్పుడు కొంచెం ఆధునిక యుగం కదా దాన్ని కొంచెం తగ్గింది ఓకే నెక్స్ట్ అమ్మ ఇంకా చెప్పండి ఇంకెవరు నేను లేదు లేదు నేను అట్లేం పక్షపాతం లేదు నేను బీడి సిగరెట్ గురించి ఫస్ట్ చెప్పింది పురుషుల గురించే కదా ఏమండి సమన్యాయం పాటిస్తాం అరే వస్తుంది వస్తుంది ఇక క్వశ్చన్ చూసి చెప్తాను ఇక ఇప్పుడు ఆరోగ్యం అంటే ఏంటి చెప్పండి ఆరోగ్యం అంటే ఎవరు ఆరోగ్యం అకార్డింగ్ టు WHO ఎంత మోసం చేస్తాను చూడండి అకార్డింగ్ టు ఇది యాక్చువల్గా WHO గురించి కాదు WHO ఏం చెప్పిందంటే ఎవరైనా ఉండే 120 బీపీ 120 ఉండాలి పల్స్ రేటు 70 ఉండాలి మనిషిలో టెంపరేచర్ 98.4 ఉండాలి తర్వాత పక్కింటోళ్ళతో ఇంటి ముంగటోళ్ళతో మంచిగా ఉండాలి ఇదే మంచి ఆరోగ్యవంతుడని ఒక డిక్లరేషన్ ఇచ్చేది కానీ ఆయుర్వేద ప్రకారంగా అట్లా కాకుండా ఇక్కడ చూడండి ఫిజికల్గా దోష అగ్ని ధాతు మల నాలుగు రకాలుగా పర్ఫెక్ట్గా ఉన్నాడు పర్ఫెక్ట్ ఆరోగ్యవంతుడు అంటారు దోషాలు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా వాతపిత్త కఫాలు వాటిని దోషాలు అంటారు అండి త్రి దోష వాతపిత్త కఫాలు రెండవది అగ్ని అగ్ని అంటే నిజంగా చెప్పాలంటే ఎవరికైతే అగ్ని తగ్గుతుందో వానికి రోగం స్టార్ట్ అవుతుంది అంటే రోగం జబ్బు స్టార్ట్ కావడానికి ప్రధాన కారణం మన బాడీలో అగ్ని తగ్గిపోవడము అగ్ని తగ్గింది అంటే మనకు జబ్బు స్టార్ట్ అవుతుంది అంటే మన బాడీలోకి ఒక వైరస్ ఎంటర్ అయింది అది మల్టిప్లికేషన్ జరుగుతుంది అంటే అగ్ని తగ్గినట్టు ఎట్లా అంటే మన బాడీలోకి లేదా మన దేశంలోకి ఏదో వేరే దుర్మార్గులు వచ్చారు అనుకుందాం మన యొక్క ఆర్మీ ఏం చేయాలి వెంటనే విరోచితంగా పోరాడి ఫైట్ చేయాలి విరోచితం అంటే పనులు పటపట కొరికి ఎవడరా అని చెప్పి ఉరికి చచ్చినా పర్లేదని దాడి చేయాలి అంటే అక్కడ ఏం కావాలి రజోగుణం కావాలి రజోగుణం అంటే అగ్ని ఉంటేనే రజోగుణం అక్కడ తెల్ల రక్త కణాలును ఈ వైరస్లు షేక్ హ్యాండ్ తీసుకొని ఛాయ్ తీసుకొని బాయ్ బాయ్ అని ఆ ఫెవిక్విక్ అతుకు పెట్టుకున్నట్టు ఏది నేను నీకు సపోర్ట్ చేస్తా అంటే వాడు రాత్రి పండుకున్నప్పుడు రెండు పీకుతాడు ఎంటర్ అవుతుంది ఈ వైరస్లు ఇప్పుడు కరోనా వైరస్ అందరికీ మల్టిప్లికేషన్ ఎందుకు అయితే లేదు ఎంటర్ అవుతుంది అన్నీ ఎంటర్ అవుతాయండి మన బాడీలో అంటే ఫంగస్ బ్యాక్టీరియా వైరస్ అన్నీ అటాక్ అవుతాయి ఎప్పటికీ ఇప్పుడు కూడా అటాక్ అవుతుంది ఇండ్లు ఉన్న వాళ్ళకి ఎవరికో ఒకరు కరోనా వైరస్ ఉంటే అందరికీ స్ప్రెడ్ అవుతుంది పోసాని కృష్ణమురళి ఇప్పుడు ఇది నాలుగోసారి ఇప్పుడు మంచంలో ఉన్నాడు ఆయన అంటే వస్తుంది మరి లోపల ఉన్నవాళ్ళు ఏం చేయాలి రోగ నిరోధక వ్యవస్థ తెల్ల రక్త కణాలు ఏం చేయాలి ఫైట్ చేయాలి రా అని డోర్ తీసి లోపలికి కూర్చోండి చెప్పండి అంటే నేను నిన్ను చంపడానికి వచ్చినాం ఓకే కాల్చురా కాల్చు ఇక్కడ కాల్చురా అంటే అదేమైంది కాల్చుతుంది చంపుతుంది లాస్ట్కి ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే వాట్ ఈజ్ యువర్ మూడ్ నీ మూడే నీ యొక్క రోగ నిరోధక శక్తి కరోనా అంటే కరోనా ఎవడు ఏం చేస్తాడు అనుకోవడం వేరు కరోనానా అబ్బో అట్లనా ఇట్లనా ఇదంతా అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్ఫర్మేషను తెల్ల రక్త కణాలకు పోతుంది అవి నీరు గారుతాయి అరే తుపాకీ ఉండగానే కాదండి చేతిలో కట్టే ఉండగానే కాదు కత్తి ఉండగానే కాదు ఆ టైంకు పొడవాలన్న ఆ తెగువ ఆ చేతులకు కూడా బలం ఉంటేనే కదా దాన్ని తోడు పొడిచేది కత్తి ఉంటే ఏం లాభం అది కూరగాయలు తరుపుకోవడానికి కూడా పనికిరాదు సో ఇక్కడ ఇది జరుగుతుంది అన్నమాట అగ్ని అంటే ఈ అగ్ని ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది మనం నెక్స్ట్ తెలుసుకుంటాం అగ్ని అంటే
చెప్పాను కదా ఇంతకుముందు తేజస్ అంటే నేనే బతకాలి, నాదే శరీరం, నాకే ఉండాలి, నా శరీరం కాపాడుకోవాలి అనే ఈగో, అంటే మొత్తం నేనే పని చేయాలి, నా పని నేను చేయాలి అనేటువంటి తత్వం బాడీ అంతా ఉంటుందండి. అట్లా జఠరాగ్ని అంటే కడుపులో ఉంటుందని జఠరాగ్ని అంటారు, కండ్లల్లో ఉంటేనేమో ఈ కంటికి సంబంధించినటువంటి దృష్టి అగ్ని, ఇట్లా అగ్ని రకాలుగా ఉంటుంది. నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ధాతు అంటే మన యొక్క బాడీ కాంపోనెంట్స్, మీ బాడీ ఫిజికల్ బాడీ ఎట్లా తయారైంది అనేది బాడీ కాంపోనెంట్స్ నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ మల, మీ యొక్క అంటే ఎవరైతే శరీరంలోకి వెళ్ళి ఎక్స్క్రీషన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఎలిమినేషన్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఆరోగ్యవంతుడుగా ఉంటారు. ఇది ఫిజికల్ బాడీ, కానీ సైకలాజికల్ మీ ఇంద్రియాలు మనస్సు ఎట్లా ఉంది పర్ఫెక్ట్గా ఉండాలి. మరి ఇది ఆత్మ, మీ ఆత్మ కూడా చాలా పర్ఫెక్ట్ ప్యూరిటీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సోషల్ అంటే హాంకింగ్, హారన్లు కొట్టుడు, ప్లాస్టిక్ తీసుకొచ్చి వన్ పక్కింట్లో నీళ్ళు లేచుడు, ఏది ఉంటుంది కదా మీకు తెలుసు కదా మొత్తం. ఇది కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఇది మన యొక్క ఆయుర్వేదంలో చెప్పింది. దాన్ని ఏమంటారంటే స్వాస్థ్య స్వాస్థ్య రక్షణం అతురస్య వికార ప్రశమనం అని చెప్తారు. అంటే ఇక్కడ చాలా పెద్ద సబ్జెక్టు, కానీ మీకు ఆరోగ్యవంతుడు అంటే ఎలా మీరు ఏమనుకుంటున్నారు, ఏమేమి ఉండాలి బాడీలో, టెంపరేచర్ కరెక్టు, బీపీ కరెక్టు. అట్లా కొంతమంది బీపీ 70 ఉంటుంది, పుట్టుక నుంచి 70-60 ఉంటుంది. చూసారా మీరు ఎప్పుడన్నా చాలా లో బీపీ, లో బీపీ, లో బీపీ కాదు దాన్ని లో బీపీ అన్నారు. మరి మీరు లో బీపీ అయితే ఇంత దూరం రారు కదా, నడవరు కదా, దాన్ని లో బీపీ కాదు. అందరికీ 120 తప్పు, 170 కూడా తప్పే. 170 రోగం కాదు, అర్థమవుతుందా మీకు? 170ని రోగంగా తీసుకోవద్దు, 70ని కూడా రోగంగా తీసుకోవద్దు. ఎవరి బాడీ వాళ్ళది, పాయింట్ అర్థమైంది కదా. సో ఇది వాళ్ళు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు ఆధునిక సమాజం, మీరు ఇది అర్థం చేసుకోవాలి. సో